ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు వేస్తున్న నేషనల్ హైవే 516E బొడ్డవరం నుంచి కొర్లం వరకు చూడబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎగునలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516E వేస్తున్నారు కదా, ఈ నేషనల్ హైవే 516E మన బొడ్డవరం నుంచి కొర్లం వరకు, అంటే మన బొడ్డవరం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా అంటే, మన నేషనల్ హైవే 130 ఉంది కదా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే, ఆ ఇంటర్చేంజ్ వరకు ఈ వీడియోలో మనమే చూస్తాం అనమాట. సో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, వీడియోలోకి వెళ్ళి ఈ రూట్ని అయితే చూసేద్దాం. ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 516E బొడ్డవరం జంక్షన్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారుగా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. ఇది కొత్తగా వేసిన రోడ్డు, అందువల్ల చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు జంక్షన్ దగ్గర ఉండే బోర్డునే చూపిస్తాను. ఈ జంక్షన్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి విజయనగరం వెళ్ళిపోతూ ఉంటారు. మరి మీలో ఎవరైనా ఎప్పుడైనా అలా విజయనగరం వెళ్ళిపోయారా? నేనైతే ఒక కామెంట్లో చదివాను, ఆయన అరకు నుంచి వస్తూ చూసుకోకుండా అలా విజయనగరం వెళ్ళిపోయారంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ముందు విజయనగరం 30 కిలోమీటర్లు, ఎస్కోట 7 కిలోమీటర్లు, విశాఖపట్నం 60 కిలోమీటర్లు. విజయనగరం వెళ్ళాలంటే ఈ హైవేలో కంటిన్యూ అయిపోవచ్చు. అదే మనం విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఎస్కోట వెళ్ళాలన్నా రైట్కి అయితే వెళ్ళాలి. ఆ రైట్ ఎలా తీసుకోవాలి అనేది, అండ్ ఈ హైవేలో ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది మనం ముందుకెళ్ళైతే చూద్దాం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఒక జంక్షన్లా ఉంది. ఒక బైక్ అయితే రైట్కి అయితే వెళ్ళింది. మీరు ఈ హైవేని అబ్జర్వ్ చేస్తే అది అలా లెఫ్ట్కి అయితే వెళ్తుంది, స్ట్రైట్గా ఉండే రూట్ అయితే మనల్ని వైజాగ్ తీసుకొస్తుంది. ఇప్పుడు మీకు నేను 2 అవర్స్ అరకు వైపు చూపిస్తాను. ఎత్తైన కొండలు, ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే గ్రీనరీ చాలా బాగుంటుంది. ఆ కొండల్లో వైకుంఠగిరి అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ అయితే చాలా ఎత్తులో ఉంది. ఈరోజు ఈవినింగ్ 6:45 ఆ బ్లాగ్ అయితే వస్తుంది, చూడండి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత షేర్ చేయకుండా అయితే ఉండరు. ఈ నేషనల్ హైవే 516E రాజమహేంద్రవరం దగ్గర స్టార్ట్ అయ్యి విజయనగరం వరకు ఉంటుంది. ఈ హైవే ఎలా వెళ్తుందంటే, మన కొయ్యూరు, నరసింహపట్నం, తర్వాత చింతపల్లి, పాడేరు, అరకు, ఆ తర్వాత బొడ్డవరం తర్వాత విజయనగరం, ఈ రూట్లో అయితే వస్తుంది. మీకు నేను కేడీపేట దగ్గర ఎలా వర్క్ అవుతుందో చూపించాను, అరకు దగ్గర వర్క్ ఎలా అవుతుందో చూపించాను. అలానే మన విజయనగరం దగ్గర ఎక్కడంటే, మన కొర్లం జంక్షన్ ఉంది కదా, ఇంటర్చేంజ్ అవుతుంది, ఇంటర్చేంజ్ నుంచి టువర్డ్స్ విజయనగరం వరకు చూపించాను. ఈ వీడియోలో మీకు ఎక్కడ నుంచి ఎక్కడో చూపిస్తానంటే, బొడ్డవరం జంక్షన్ నుంచి డైరెక్ట్గా మన కొర్లం జంక్షన్ వరకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు మ్యాప్లో చూపిస్తాను ఏం మీకు చూపించబోతున్నాను అనేది. సో మనం మ్యాప్లో చూసుకుంటే, ఎస్కోట్ దాటిన తర్వాత మనకు బొడ్డవరం కనిపిస్తుంది, చూసారు కదా, ఇదే బొడ్డవరం జంక్షన్. ఇప్పుడు మీరు చూసారు కదా డ్రోన్ వ్యూలో, అదంతా అలా మనం వెళ్ళామంటే మనకి ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఉండే ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ దాటిన తర్వాత అలా మనం ముందుకు వెళ్ళామంటే విజయనగరం వెళ్ళిపోవచ్చు. విజయనగరం బైపాస్ ఉంది కదా, విజయనగరం బైపాస్లో వెళ్ళి ఈ హైవే అయితే మర్జ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు బొడ్డవరం నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఇంటర్చేంజ్ వరకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను, మనకి ఘాట్ దిగిన తర్వాత హైవే అయితే ఇలా కనబడుతుంది. చూస్తున్నారు కదా, విశాఖపట్నం వచ్చేసి 54 కిలోమీటర్లు, విజయనగరం 32 కిలోమీటర్లు, బౌద్వారా 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనం అలా వెళ్ళిపోయామంటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది, వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా రోడ్ వ్యూ ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మైల్ స్టోన్ అయితే ఉంది. ఆ మైల్ స్టోన్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు చూస్తారా? సో జూమ్ చేసి అక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. మనమైతే నేషనల్ హైవే 516E అని కూడా రాస్తుంది అక్కడైతే. అక్కడ మనం చూసుకున్నట్లయితే మైల్ స్టోన్ కింద నుండి చూడండి, ఆ కింద నుండి దగ్గర విశాఖపట్నం 63 కిలోమీటర్లు, పెందుత 45 కిలోమీటర్లు. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ నాకైతే అర్థం కాలేదు. అక్కడ 54 ఉంది, ఇక్కడ 63 ఉంది. మనం అలా కొంచెం ముందుకు రాగానే, బొడ్డవరం జంక్షన్ రాగానే మనకి బోర్డు అయితే కనబడుతుంది. మీరు స్టార్టింగ్లో బోర్డుని చూసే ఉంటారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం 60 కిలోమీటర్లు, ఎస్కోట 7 కిలోమీటర్లు, విజయనగరం 31 కిలోమీటర్లు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఈ బొడ్డవరం జంక్షన్ నుంచి రైట్ తీసుకుని అలా వెళ్ళామంటే విశాఖపట్నం మనకి 60 కిలోమీటర్లు ఉంటుంది. అదే మనం ఈ నేషనల్ హైవే 516E వెళ్తే మనకి విశాఖపట్నం వచ్చేసి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మరి ఇంకా ఈ నేషనల్ హైవే 516E మనమైతే వెళ్ళిపోదాం. నేనైతే ఎలా వెళ్ళామంటే, ఇలా వెళ్ళి మనం కొర్లం జంక్షన్ దాకా వెళ్ళాను. ఆ కొర్లం జంక్షన్ నుంచి ప్యాకేజ్ 3లోకి ఎంటర్ అయ్యాను. ప్యాకేజ్ 3 నుంచి అలా కంటకపల్లి, కంటకపల్లి నుంచి మనం టువర్డ్స్ కొత్తవలస, కొత్తవలస నుంచి వైజాగ్ వచ్చాను.
ఎందుకంటే అలా వెళ్ళాను ఈ వీడియో మీకు చూపించడానికి. అండ్ మీకు మన విజయనగరం నుంచి ఆ కొర్లం జంక్షన్ వరకు వర్క్ కంప్లీట్ అయింది, ఆ కంప్లీట్ అయిన వర్క్ కూడా నేనైతే మీకు చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. కంటకాపల్లి దగ్గర ఒక అండర్ పాస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది, అండర్ పాస్ అయితే కంప్లీట్ అయ్యింది, మన వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి, కానీ ఇంకా అక్కడ వర్క్ అయితే కొంచెం అవుతుంది. అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ చిన్న వర్క్ ఉండడం వల్ల మీకు నేను చూపించలేకపోయాను. సూన్ అది కూడా చూపిస్తాను అన్నమాట. అండర్ పాస్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు అండర్ పాస్ కంప్లీట్ అవ్వడం వల్ల మనం హ్యాపీగా డైరెక్ట్గా మనం మన ప్యాకేజ్ 3 నుంచి కిందకు వచ్చేసి అలా మనం టువర్డ్స్ కంటకపల్లి, కంటకపల్లి నుంచి కొత్త వలస వెళ్ళిపోవచ్చు. లేదా డతి గ్రామం వైపు వచ్చి ఉత్తరాపల్లి ఉంది కదా, ఉత్తరాపల్లి నుంచి అలా మన అరకు రోడ్లోకి వచ్చి టువర్డ్స్ కొత్త వలస వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా ఒకటే డిస్టెన్స్ వస్తుంది, కానీ మనం టువర్డ్స్ కంటకపల్లి వెళ్ళామనుకోండి వైజాగ్ వెళ్తున్నాను ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉంది, మనం విజయనగరంకి అయితే మంచి రోడ్ కనెక్టివిటీ అయితే ఉంది బొద్దవరం నుంచి. ఎవరైతే విజయనగరం నుంచి టువర్డ్స్ అరకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ హైవే కంప్లీట్ అయింది కాబట్టి. ఈ హైవే కంప్లీట్ అవ్వక ముందు విజయనగరం నుంచి అరకు వెళ్ళాలనుకుంటే మీరు ఎలా వెళ్ళేవారో ఒక కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళండి ఉంటే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం కొంచెం ముందుకు వెళ్ళగానే తాటిపూడి రిజర్వేర్ వస్తుంది. తాటిపూడి రిజర్వేర్ నేను ఇంతకు ముందు ఎప్పుడో 2 లెరల్లో చూపించాను, మీరు చూడాలనుకుంటే మన స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయి, చూసేయండి. అండ్ సూన్ మీకు నేను తాటిపూడి రిజర్వేర్ని కూడా ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తాను. ఇక్కడే తాటిపూడి రిజర్వేర్ అయితే ఉంటుంది, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మీరు తాటిపూడి రిజర్వేర్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదా కొంచెం ముందుకు వెళ్ళి ఊర్లోంచి కూడా వెళ్ళొచ్చు. ఈ కంప్లీట్ హైవేని చింతపల్లి దగ్గర వర్క్ ఎలా అవుతుంది, తర్వాత మన కేడీపేట దగ్గర, అలానే టువర్డ్స్ రాజమండ్రి వైపు కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మరి మనకి ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి అవి నేను చేయలేదనేది చూస్తాను. అండ్ ఇంకా మీకు మన అరకు దగ్గర అయితే ఆల్మోస్ట్ చూపించాను వర్క్ ఎలా అవుతుంది అనేది, పాడేరు దగ్గర చూపించలేదు. పాడేదర్ వరకు అరిదర్ వరకు అయితే కంపల్సరీగా చూపిస్తాను, బట్ టువర్డ్స్ చింతపల్లి వెళ్ళాలా లేదనేది మీరే డిసైడ్ చేయాలి. మీరు పెట్టే కామెంట్ బట్టి నేను వెళ్తానా లేదనేది డిసైడ్ అవుతుంది. సో ఇంకా మనం ముందుకైతే వెళ్దాం, ముందుకు వెళ్తే మనకి కొర్లం జంక్షన్ అయితే వస్తుంది. సో మీరైతే డ్రైవ్ వీడియో చూస్తున్నారు కదా, గాల్లో చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ హైవే మనం గాల్లో చూస్తే మంచి గ్రీనరీ మధ్య రోడ్డు వెళ్తూ ఉంటుంది, వ్యూ మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఆ వ్యూ అయితే చూపించబోతున్నాను. సో మరి గాల్లో చూద్దామా, గాల్లో చూసినప్పుడు మనకి రోడ్డు అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా పచ్చని చెట్ల మధ్య రోడ్డు అయితే ఎలా వెళ్తుందో. మరి మీలో ఎంతమంది ఈ రోడ్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. మ్యాక్స్ విజయనగరం వాళ్ళందరూ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అరకు బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి అరకు వెళ్ళడానికి ఈ రోడ్ని యూజ్ చేస్తారు. సో మ్యాక్స్ విజయనగరంలో ఉండేవాళ్ళు ఈ రోడ్ని యూజ్ చేసి అరకు వెళ్ళే ఉంటుంటారు. సో మరి మీలో ఎంతమంది అరకు వెళ్ళారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ హైవే గురించి మీకేమో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే కొర్లం జంక్షన్ వస్తుంది, ఆ కొర్లం జంక్షన్ నుంచి నేషనల్ హైవే 130 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం అంటే ఇంటర్చేంజ్ నుంచి మనం టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వైపు వెళ్ళొచ్చు, అంటే సాలూరు, గజపతి నగరం అండ్ ఆంధ్ర దాటిన తర్వాత టువర్డ్స్ ఒరిస్సా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రోడ్ అయితే చాలా నీట్గా ఉంది కొత్తగా వేయడం వల్ల. ఇంకా మనం చూసుకోవచ్చు వెహికల్స్ కూడా ఎలా వెళ్తున్నాయో. మీరు ఒక 5-6 meters హైట్ నుంచి చూస్తే ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది, కానీ ఒక బస్సులో వెళ్ళినా లేకపోతే ఒక లారీ పైన నుంచి వెళ్తే ఇలాంటి వ్యూ దొరుకుతుంది. మరి ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 bikes అయితే వెళ్తున్నాయి. ఇంక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కొర్లం జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ తర్వాత మనం అయితే బ్లాగ్ ఎండ్ చేస్తాం. మీరు కనుక కొర్లం జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంటుంది, అంటే మన విజయనగరం నుంచి కొర్లం వరకు ఒక వీడియో తీసాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. ఇంకా ఆ జంక్షన్ నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో మన వైజాగ్ సబ్బవరం నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వరకు ఈ నేషనల్ హైవే 130 కంప్లీట్గా కవర్ చేశాను, మొత్తం చూడాలనుకుంటే చూసేయచ్చు. సో మనమైతే వస్తాం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి బోర్డు అది కనబడుతుంది, చూస్తున్నారు కదా రాయపూర్ విశాఖపట్నం ఆర్థిక కారిడార్కు స్వాగతం, వెల్కమ్ టు రాయపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్. ఇక్కడ నుంచి మనం ప్యాకేజ్ 3 వర్క్ అయిపోయింది కాబట్టి టువర్డ్స్ ప్యాకేజ్ 3 నుంచి కంటకపల్లి వెళ్ళి కంటకపల్లి నుంచి వైజాగ్ అయితే వస్తాం. మరి మీకు ఈ వీడియో అనిపించిందో మీరే కామెంట్ చేయాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం వెళ్ళడానికి భలే ఉంటుంది, కర్వ్స్ తిరుక్కుంటూ వెళ్ళొచ్చు. ఈ హైవేలో ఓన్లీ కార్స్ అలౌ చేస్తారు నేషనల్ హైవే 130 CDలో. సో మరి ఇంకా మనమైతే ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే నేను మన బొడ్డవరం నుంచి ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 130 CD ఇంటర్చేంజ్ వరకు చూపించాను. మీరు మీకు ఇంతకుముందు మన విజయనగరం నుంచి ఈ ఇంటర్చేంజ్ వరకు అటువైపు రూట్ చూపించాను అనమాట. సో మీకు కంప్లీట్గా మన విజయనగరం నుంచి బొడ్డ వరకు చూపించినట్టే. మీరు కనుక వీడియో చూడకపోతే మన మా ఛానల్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.